Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ద్రౌపది మురుపుకే వైసీపీ మద్దతు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలనే అంశంపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన నిర్ణయాన్ని వెల్లడించింది. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో నిలిచిన ద్రౌపది మురుముకే ఆ పార్టీ మద్దతు ఇస్తున్నట్లు తెలిపింది. స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారిగా గిరిజన మహిళకు రాష్ట్రపతిగా అవకాశం ఇవ్వడం శుభపరిణామం అని వైసీపీ పేర్కొంది. గడిచిన మూడేళ్లుగా సామాజిక న్యాయంలో దేశంలోనే పెద్దపీట వేస్తున్న పార్టీగా ద్రౌపది మురుముకి మద్దతు తెలుపుతున్నట్లుగా పేర్కొంది. శుక్రవారం ఏపీ మంత్రివర్గ సమావేశం ఉన్నందున అదే రోజు జరగబోయే ద్రౌపది మురుమి నామినేషన్ కార్యక్రమానికి సీఎం జగన్ హాజరు కావడం లేదని తమ పార్లమెంటరీ పార్టీ నేత లోక్సభ పక్ష నేత హాజరవుతారని ఒక ప్రకటనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. దీంతో శుక్రవారం నాటి ఏపీ కేబినెట్ భేటీ యథాతథంగా జరగనుంది. ద్రౌపది మురుము రాష్ట్రపతి అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. రాష్ట్రపతి ఎన్నికలు జూలై 18వ తేదీన జరగనున్న విషయం తెలిసిందే. ప్రతిపక్షాల తరఫున సీనియర్ రాజకీయ నేత కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా పోటీ చేస్తున్న విషయం కూడా తెలిసిందే. అయితే తెలంగాణ సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికైతే ఏ అభ్యర్థికి కూడా అధికారికంగా మద్దతు ప్రకటించలేదు.